న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్లో కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ వికెట్ల వెనకాల కొన్ని అన్యూజువల్ థింగ్స్ చేశాడు. ఈ మ్యాచ్లో మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టామ్ లాథమ్ రెండుసార్లు తన గ్లౌస్తో వికెట్ మీద ఉన్న బేల్స్ను పడగొట్టి అంపైర్కి అప్పీల్ చేశాడు. అండ్ ఇందులో ఒకసారి థర్డ్ అంపైర్ హార్దిక్ పాండ్యాను అవుట్గా కూడా ఇచ్చాడు. బట్ ఇదైతే అబ్సల్యూట్లీ నాట్ అవుట్, ఎందుకంటే మనకు సైడ్ ఆన్ రీప్లేస్లో అంత క్లియర్గా తెలియకపోయినా ఫ్రంట్ ఆన్ రీప్లే చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాల్ ఎక్కడ కూడా బేల్స్కి తగలలేదు. బాల్ని గ్యాదర్ చేసిన తర్వాత టామ్ లాథమ్ గ్లౌస్తో బేల్స్ని డిస్టర్బ్ చేశాడు. బట్ థర్డ్ అంపైర్ మాత్రం ఫ్రంట్ ఆన్ యాంగిల్ నుండి దీన్ని చెక్ చేయలేదు, ఓన్లీ సైడ్ ఆన్ యాంగిల్లోనే చూసి హార్దిక్ పాండ్యాను అవుట్ ఇచ్చేశాడు. అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా నాట్ అవుట్ అని చెప్పడానికి మరో బలమైన కారణం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక క్లియర్ లాజిక్ ఉంది. అదేంటంటే హార్దిక్ పాండ్యా వికెట్ పడినప్పుడు బెయిల్ అనేది ఫ్రంట్ సైడ్ పడింది. బట్ ఒకవేళ బాల్ అనేది బెయిల్స్కి తగిలితే అది వెనక వైపు పడాలి, అంటే వికెట్ కీపర్ వైపు పడాలి. బట్ ఇక్కడ వికెట్ కీపర్ బాల్ని గ్యాదర్ చేసిన తర్వాత తన గ్లౌస్తో డిస్టర్బ్ చేశాడు కాబట్టి ఆ బెయిల్ ఫ్రంట్ సైడ్ పడింది. సో థర్డ్ అంపైర్ అయితే ఖచ్చితంగా ఈ లాజిక్ను మిస్ అయ్యాడు. ఈవెన్ ఈ లాజిక్ వర్క్ ఎందుకు, ఫ్రంట్ ఆన్ యాంగిల్లో చూస్తేనే క్లియర్గా తెలుస్తుంది బాల్ ఎక్కడ కూడా బేల్స్ని టచ్ అవ్వలేదు, వికెట్ కీపర్ గ్లౌస్ మాత్రమే బేల్స్ని డిస్టర్బ్ చేశాయి. ఇక దీని తర్వాత కూడా ఒకసారి టామ్ లాథమ్ వికెట్ను తన గ్లౌస్తో డిస్టర్బ్ చేశాడు. సో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టామ్ లాథమ్ గ్లౌస్తో వికెట్ మీద ఉన్న బేల్స్ని పట్టుకొట్టాడు. బట్ అక్కడ క్లియర్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ ఆడింది ఒక కట్ షాట్, అది కూడా వికెట్కు చాలా ముందుగా ఉండి కట్ షాట్ ఆడాడు. బట్ స్టిల్ టామ్ లాథమ్ తన చేతితో బేల్స్ని పట్టగొట్టి హిట్ వికెట్ కోసం అంపైర్కి అప్పీల్ చేశాడు. అండ్ థర్డ్ అంపైర్ దీన్ని చెక్ చేసినప్పుడు క్లియర్గా తెలిసిందే అసలు శుభ్మన్ గిల్ బాడీకు వికెట్కు ఎలాంటి సంబంధం లేదు, టామ్ లాథమ్ తన చేతితో బేల్స్ని పట్టుకొట్టాడు. అయినా కానీ అతను హిట్ వికెట్ కోసం అంపైర్కి అప్పీల్ చేశాడు. సో హార్దిక్ పాండ్యా విషయంలో ఏదో తెలియక పొరపాటు జరిగిందనుకుంటే శుభ్మన్ గిల్ విషయంలో మాత్రం కావాలని చేసినట్టుగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు గిల్ డబుల్ సెంచరీ కొట్టాడంటే అందులో టామ్ లాథమ్ పాత్ర కూడా ఉంది. అదేంటంటే టామ్ లాథమ్ 19వ ఓవర్లో గిల్ ఇచ్చిన క్యాచ్తో పాటు స్టంపింగ్ ఛాన్స్ను కూడా వదిలేశాడు. దీంతో అతను లైఫ్ని యూజ్ చేసుకుని డబుల్ సెంచరీ కొట్టాడు. ఎనీవే టామ్ లాథమ్ చేసిన పనికి మన వాళ్ళు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సరైన రివెంజ్ తీర్చుకున్నాడు. టామ్ లాథమ్ బ్యాటింగ్కి రాగానే కావాలని ఇషాన్ కిషన్ బాల్ మిస్ అయినా కానీ బేల్స్ని పడగొట్టి అంపైర్కు హిట్ వికెట్ అప్పీల్ చేశాడు. అండ్ థర్డ్ అంపైర్ రీప్లేలో చూస్తే క్లియర్గా తెలిసిందే ఇషాన్ కిషన్ కావాలని ఫన్నీగా ఇలా చేశాడని. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ ఇషాన్ కిషన్ టామ్ లాథమ్కు తన ఓన్ టేస్ట్ని చూపించాడని చెప్పి మీమ్స్ వేస్తున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే డెఫినెట్లీ టామ్ లాథమ్ చాలా ప్రెజర్లో కనబడ్డాడు. పడినవి హార్దిక్ పాండ్యా విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఒక రాంగ్ డిసిషన్. ఇదే కనుక ఒక మెయిన్ మ్యాచ్లో ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో జరిగితే మన టీం పరిస్థితి ఏంటి? సో థర్డ్ అంపైర్ తీసుకున్న డిసిషన్పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.